हाय फ्रेंड्स, सर्वास किचन के स्वागत। ई रोजु मन सर्वास किचन लो उल्लिपायल तो वड़ियालु एला तयारु चेसुकोवालो चूद्दामंडि। इदी चाला मंदी बिय्य पिंडि तो चेस्तारु, गेट्टु वड़ियालनि, सगुबियं वड़ियालनि, चाला रकालुगा चेस्तारु कदा। आनियन्स तो मीरु ओकसारि तप्पकुंडा ट्रई चेयंडि, चाला चाला बागुंटायि। मरि एला तयारु चेसुकोवालो ओकसारि चूद्दाम। गिन्नेलोकि ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి। దీంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి। ఇవి రేప్ మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలండి। ఇవి బాగా వాష్ చేసుకోవాలి। ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి। నిన్న ప్రొద్దుట నేను రైస్ తీసుకొని వాటర్ లో పోసి నానబెట్టాను కదండి। ఈ రోజు మార్నింగ్ శుభ్రంగా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఈ రైస్ అంతా వేసేసుకోవాలి। ఈ రైస్ లోకి ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి వేసేసుకోవాలి। దీంట్లోకి ఒక స్పూన్ కారం, సాల్ట్ తగినంత, కొద్దిగా వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు దీన్ని నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి, బాగా మెత్తగా చేసుకోవాలి। ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి మనం। ఒక గిన్నెలోనికి తీసేసుకుందాము। స్టవ్ వెలిగించుకొని ఈ పాత్ర పెట్టుకున్నాను నేను। ఈ గ్లాస్ తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదండి, అదే గ్లాస్ తో ఒక 5 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని మనం ఇలాగా తిప్పుకుంటా ఉండాలి। ఒక మందపాటి గిన్నెలో మనం పెట్టుకోవడం వల్ల కింద అడుగు మాడకండా ఉంటుందండి। ఈ కంటిన్యూస్ గా ఇలా తిప్పుకుంటానే ఉండాలి మనం, ఇలా కలుపుకుంటా ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తది। ఇది గెట్టు పెడుతుందండి। ఈ టైం లో ఉండలు కట్టకుండా మనం కంటిన్యూస్ గా కలబెట్టుకుంటా ఉండాలి। చాలా స్మూత్ గా వస్తుంది పిండి కూడాను। మనం ఒక రోజు బియ్యాన్ని వాటర్ లో నానబెట్టుకోవడం వల్ల ఇలా స్మూత్ గా వస్తుంది, మంచి షైనింగ్ కూడా వస్తుంది చూడండి, బబుల్స్ స్టార్ట్ అవుతున్నాయండి। ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుందాము। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి, పిండి బాగా ఉడికింది। ఉడికించిన పిండిని ఒక చిన్న గిన్నెలోనికి తీసుకున్నానండి। నేను ప్లాస్టిక్ షీట్ మీద ఒడియాలు పెడుతున్నాను, మీడియం సైజు ఒడియాలు పెట్టుకుంటే వేయించుకున్నప్పుడు తినడానికి చాలా బాగుంటాయి। షీట్ అంతా కూడా ఇట్లాగే మొత్తం ఒడియాలు పెట్టేసుకుంటున్నాను। ఫ్రెండ్స్, ఆనియన్ ఒడియాలండి ఇవి, ఇవి బాగా ఎండినియ్యి చూడండి, మంచి సౌండ్ వస్తున్నాయి। ఇవి 2 రోజులు పట్టినియండి ఎండడానికి బాగా।
స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు మనం ఆనియన్ వడియాల్ని ఏంచుకుందాము. కొంచెం వడియాల్ని వేయించుకుందాము. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. మన ఆనియన్ వడియాలు రెడీ అయినాయండి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి తింటున్నప్పుడు ఆనియన్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.